హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎంఆర్ స్టడీస్. ఈరోజు మనం వర్గాలు గణాల గురించి తెలుసుకుందాం. అంటే వర్గాలు గణాలు అంటే ఇప్పుడు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, లేకపోతే ఎస్ఐది కానీ కానిస్టేబుల్ కానీ, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా వర్గాలు గణాల బేస్ మీదనే దగ్గర దగ్గర 20 క్వశ్చన్స్ దాకా వస్తాయి. అంటే అవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలా, అంటే 1 to 100 అంటే కష్టమవుతుంది కదా, చిన్న ట్రిక్స్ ద్వారా అవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ఓకే, మామూలుగా ఇప్పుడు వర్గాలు అంటే మ్యాథ్స్ విధంగా చెప్పాలంటేనేమో అర్థమెటిక్ లాగా అయితేనేమో ఎన్ అనుకోండి. ఓకే, ఎన్ ఇంటూ ఎన్ అనమాట. ఎన్ ఇంటూ ఎన్ అంటే ఏంది, ఎన్ స్క్వేర్. దీన్నే మనం వర్గం అంటాం. ఇప్పుడు ఎన్ కాకుండా మనం మామూలు పదాలు చూద్దాం. 2 × 2 ఉంది కదా, దీన్ని 2² అంటే 4, ఇది అంటే 2 × 2 అనమాట. ఇప్పుడు ఇట్లాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెద్ద వాటిని తెలుసుకోవాలన్నా, లేకపోతే 1 to 100 దాకా ఏది తెలుసుకోవాలన్నా కూడా మనకి ఫస్ట్ అయితే బేసిక్స్ వచ్చి ఉండాలి. 1 to 9 దాకా మనకు వర్గాలు తెలిసి ఉండాలి. అవన్నీ మనం తెలుసుకోగలిగితే 100 కాదు కదా, ఎంత వర్క్ అన్నా కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 1² 1, 2² 4, 3² 9, 4² 16, 5² 25. ఈ విధంగా మనం 10 కాదు 9 వరకు నేర్చుకున్నా కూడా మనం 100 వరకు చేయొచ్చు అనమాట. ఓకే ఓకే అండి. ఇప్పుడు మనం సింగిల్ డిజిట్ వరకు ఎట్లా చేయాలనేది మనకు గుర్తుంటుంది కదా. ఇప్పుడు 2 digits వస్తే ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 11 ఉంది, 11² ఉంది కదా, 11² అసలు ఇది మామూలుగా మనం చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా, 11² చేయాలంటే మనకు కష్టంగా ఉంటుంది. ఇప్పుడు దీన్నే ట్రిక్ లాగా చేస్తే ఎలా వస్తుంది ఇప్పుడు చూద్దాం. 11లో ఇక లాస్ట్ ఎంత ఉందండి, 1. ఈ 1 యాజ్ ఇట్ ఇస్ అలాగే అండి. ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అండి, ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 13 ఉంది, అంటే ఫస్ట్ 1 ఉంది కదా, ఈ 1 ఉన్నప్పుడే ఇప్పుడు చెప్పే ట్రిక్ అనేది వర్కౌట్ అవుతుంది. ఓకేనా, ఇక లాస్ట్ ఎంత ఉంది, 1 ఉంది కదా, ఈ 1 అలాగే ఉంచుకోండి. ఇప్పుడు తర్వాత ఎంత ఉంది, ఇక్కడైతే 1 ఉంది కదా, ఈ 1 11 ఉంది కదా, ఈ 11 కి లాస్ట్ డిజిట్ ఎంత ఉందండి, 1 ఉంది. ఈ 11 కి 1 కలిపితే ఎంత వస్తుంది, 12. సో 11² ఎంత, 121. ఓకే, ఇప్పుడు 12 చూద్దాం. ఇక్కడ 2 ఉంది కదా, 2² ఎంత, 4. ఓకే, ఇప్పుడు 12 లాస్ట్ డిజిట్ ఏంటండి, 2 ఉంది. కాబట్టి ఈ 12కి లాస్ట్ 2 ఉంది కదా, ఈ 2 కలిపితే ఎంత వస్తుంది, 14. ఓకే, 12² ఎంత అంటే 144 అనమాట. అంటే ఇప్పుడు 13కి చూద్దాం, 13 కూడా అలాగే లాస్ట్ ఎంత ఉంది, 3 ఉంది. 3² ఎంత, 3² 9. ఓకే, ఇక్కడ 13 లాస్ట్ డిజిట్ ఎంత, 3 కదా, ఈ 13కి 3 కలిపితే ఎంత వస్తుందో అట్లా 16. ఓకే, దీనికి అట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు 14 చూద్దాం. ఇక్కడ 3కి అయితేనేమో సింగిల్ డిజిట్ వచ్చింది. ఓకే కదా, ఇక్కడ 3కి స్క్వేర్ అంటే సింగిల్ డిజిట్ వచ్చింది, కానీ ఇట్లా 4కి అట్లా రాదు కదా, 4² ఎంత, 16 వస్తుంది. 4² 16 వస్తుంది, కానీ 16 వేస్తే ఇక్కడ 16 వేసామనుకో, కానీ వాల్యూ మారిపోతుంది కదా. అప్పుడేం చేయాలంటే ఇక్కడ 6 ఇలా ఉంచుకోవాలా, ఇక్కడ పైన 1 ఉంటుంది కదా, అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ 1 అనేది పెట్టుకోవాలి, ఇక్కడ 6 మాత్రం ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, సేమ్ అంతే ట్రిక్ మాత్రం అంతే. 14 తర్వాత ఇక్కడ ఏముంది, 4 ఉంది, 14కి 4 కలిపితే ఎంత, 18, 18కి ఇక్కడ ఒకటి కలిపితే 19, ఇట్లా అనమాట. ఓకే, ఇది అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ 15 చూద్దాం. 5² ఎంత అండి, 5² 25. ఓకే, ఇక్కడ 2m ఇక్కడ ఉంచుకోండి, 15 ఉంది కదా, 15కి 5 కలిపితే ఎంత, 20, ఈ 20కి 2 కలిపితే 22 అనమాట. దీన్ని ఇట్లా వస్తుంది అనమాట. ఇంక ఇలాగే మనం ఎక్కడ వరకు చేయొచ్చు అంటే 19 వరకు కూడా సేమ్ ట్రిక్ తో ఇలాగే చేయొచ్చు. ఫర్ ఇప్పుడు ఇక్కడ సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు మాత్రం ఏం ఇబ్బంది ఏమి అనిపించదు. ఇక్కడ 4² కానీ 5² కానీ స్క్వేర్ చేసిన తర్వాత 2 digits వస్తాయి కదా, అక్కడ మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇదే ట్రిక్ ఫాలో అయితే మనము 19 వరకు ఇట్లాగే చేయొచ్చు. ఇప్పుడు తర్వాత 20 చూద్దాం. 20² అంటే ఇట్లానే కదా. ఇప్పుడు లాస్ట్ లో 0 వచ్చిన ప్రతి దానికి కూడా ఒక ట్రిక్ చెప్తాను చూడండి. 0 ఉంది కదా, 0ని స్క్వేర్ చేస్తే 0 వస్తుంది. ఓకే, ఇక్కడ 20 ఉంది కదా, ఎప్పుడైతే ఈ డిజిట్ లో లాస్ట్ అయితే 0 ఉంటుందో దానికి ఏం చేయాలంటే, ఈ మొత్తం దానికి ఫస్ట్ ఉన్న డిజిట్ ని ఇంటూ చేయాలి. ఇప్పుడు 20 ఉందా, 20 × ఫస్ట్ డిజిట్ ఏంది ఇక్కడ, 2. ఓకే, అప్పుడు ఎంత అయితే 20 × 2 ఎంత, 40. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 30 చూద్దాం. 30² కూడా సేమ్ ఏం లేదు, ఇప్పుడు 0² అంటే 0నే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు 30లో ఫస్ట్ ఏముంది, ఫస్ట్ డిజిట్ 3 ఉంది కదా, 30 × 3, సో 90. ఇలా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 40 చూద్దాం.
40 స్క్వేర్ అన్నా సేమ్ జీరోనే వస్తుంది లాస్ట్ లో. 40 × 4 ఎంత? 4 అని ఎందుకంటున్నానంటే ఇంకొకసారి చెప్తున్నాను చూడండి, 40లో ఫస్ట్ డిజిట్ అనేటటువంటిది 4 ఉంది. ఇప్పుడు 40 × 4 ఇలాగే రాయాలి. కానీ ఈ ట్రిక్ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, మళ్ళీ చెప్తున్నాను గుర్తుంచుకోండి, ఈ ట్రిక్ ఎప్పుడైతే ఉపయోగపడుతుందంటే ఇచ్చిన దాంట్లో లాస్ట్ జీరో వచ్చినప్పుడు మాత్రమే ఈ ట్రిక్ యూజ్ అవుతుంది, లేకపోతే పని కాదండి అది. ఓకే, ఇప్పుడు 40 × 4 ఎంత వస్తుంది? 160. ఓకేనా? ఇప్పుడు 50 కానీ లేకపోతే 60 కానీ అన్నిటికీ కూడా ఒకటే రూల్, అన్నిటికీ కూడా ఒకే విధంగా ఉంటుంది అన్నమాట. 50 కూడా అంతే, 50 × 5 ఎంత? 250. ఓకే, 60 × 6 ఎంత? అంతేనండి, ప్రతి ఒక్క దానికి కూడా మనకి ఫస్ట్ 1 to 9 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు స్క్వేర్స్ అయితే రావాలి. ఇంకా దానికి ట్రిక్స్ అంటే అది కష్టం అండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మీరు బట్టి పట్టైనా లేకపోతే ఎట్లాగైనా సరే ఇక్కడ నుంచి 1 to 9 వరకు అయితే మీరు స్క్వేర్స్ నేర్చుకొని ఉండాలి. దాని తర్వాతనే మీరు ఎంత పెద్దదనే చేయగలుగుతారు. ఇదే విధంగా మనం ఎక్కడ వరకు చేయొచ్చు? 100 వరకు చేయొచ్చు. ఓకేనా? ఓకే అండి, ఇప్పటి వరకు మనం లాస్ట్ డిజిట్ అనేటువంటి జీరో వచ్చినప్పుడు ఎట్లా చేయాలని తెలుసుకున్నాం కదా. ఇదే విధంగా అనేటువంటి అన్నిటికీ లాస్ట్ లో జీరో ఉండదు కదా. ఇప్పుడు 5 లాస్ట్ లో 5 ఉంటే ఎట్లా? ఎగ్జాంపుల్ 15 ఉంది, 15 స్క్వేర్, అలాగే 25 స్క్వేర్, ఇలా లాస్ట్ లో 5 వచ్చే వాటికి స్క్వేర్ చేయాలంటే ఎలా, దానికి ట్రిక్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చెప్పాను కదండి 1 to 9 వరకు మనం స్క్వేర్స్ నేర్చుకుని ఉంటేనే ఈ ట్రిక్స్ అన్ని కూడా మనం చేయగలుగుతాం. ఇప్పుడు 5 చూసుకుందాం. లాస్ట్ డిజిట్ ఎంత? 5 ఉంది. 5 స్క్వేర్ అనేది ఎంత అవుతుంది అంటే 25. ఓకే, 25 ఉంది. ఇప్పుడు 25 ఉంది కదా, 15లో ఫస్ట్ డిజిట్ ఏంటండి? 1 ఉంది కదా. ఈ 1 తర్వాత వచ్చేది ఏంటి? 2 వస్తుంది. సో 1 × 2 ఎంత అండి? 1 × 2 2. ఓకే, 15 స్క్వేర్ ఎంత అంటే 225. ఓకేనా? ఇప్పుడు ఇది చూద్దాం, 25 స్క్వేర్ ఉంది కదా, లాస్ట్ డిజిట్ ఎంత? 5 ఉంది. 5 స్క్వేర్ అంటే 25. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏముందండి? ఇక్కడ 2 ఉంది. 2 తర్వాత వచ్చేది ఏంటి? 3 వస్తుంది. అంటే 2 × 3 ఎంత అండి? 6. ఓకేనా? ఇక్కడ 6 వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే లాస్ట్ డిజిట్ 5 వచ్చినప్పుడు మాత్రమే ఈ ట్రిక్ యూజ్ అవుతుంది. ఓకేనా? ఏంటంటే 5 ఉంది కదండి లాస్ట్ లో, ఈ అన్నిట్లో కల్లా లాస్ట్ డిజిట్ ఎంత అంటే 5 స్క్వేర్ ని చేయాలి, 25 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఎంత ఉందండి? 1 ఉంది. 1 తర్వాత వచ్చే లెటర్ ఏంటి? 2. దాన్ని ఇంటూ చేయాలన్నమాట. 1 × 2 ఎంత? 2. ఓకే, ఇప్పుడు ఇది కూడా అలాగే, ఇక్కడ 5 స్క్వేర్ లాస్ట్ డిజిట్ 5 కదా, 5 స్క్వేర్ ఎంత? 25 అవుతుంది. ఇక్కడ 2 ఉంది కదా, 2 తర్వాత వచ్చేది, 2 అనేది ఫస్ట్ డిజిట్. ఇక్కడ 2 తర్వాత వచ్చేది ఏంటంటే 3. ఈ 3 2 ఇంటూ చేస్తే 6 వస్తుంది. ఇక్కడ 6 అంతే. 25 స్క్వేర్ ఎంత అంటే 625. ఓకే, ఇప్పుడు ఇంకొకటి చెప్తాను మీకు అర్థమైపోతుంది చూడండి. దాని తర్వాత 35 ఉంది. ఈ 35 స్క్వేర్ ఎలాగంటే చూడండి, ఇప్పటి 5 ఉంది లాస్ట్ డిజిట్, లాస్ట్ డిజిట్ 5 వచ్చినప్పుడే ఈ ట్రిక్ అప్లై అవుతుందండి. మళ్ళీ చెప్తున్నాను, 5 స్క్వేర్ ఎంత అండి? 25. ఓకే, ఇక్కడ ఎంత ఉందండి? 3 ఉంది కదా ఫస్ట్ డిజిట్. ఇక్కడ 3 తర్వాత వచ్చే లెటర్ ఏంది? 4 వస్తుంది. ఓకే, 3 తర్వాత 4 వస్తుంది కాబట్టి 3 × 4 ఎంత? 12. 3 × 4 ఎంత అండి? 12. ఇక్కడ 12 అంతే. ఏం లేదండి, ఇది చాలా సింపుల్ ట్రిక్. ఇలా ఇదే విధంగా మనం చేయగలుగుతాం. ఎక్కడ వరకు చేయగలుగుతామంటే 95 వరకు చేయగలుగుతాం. ఓకేనా? 95 వరకు మనం ఇదే ట్రిక్ తోని 50 నుంచి 95 వరకు చేయగలుగుతాం. ఇక్కడ మనం ఇప్పటి వరకు లాస్ట్ డిజిట్ 5 వస్తే ఎలా చేయాలో మనం తెలుసుకున్నాం కదా. అంటే ఇదే ట్రిక్ ని ఫాలో అయిపోయితే మనం 95 వరకు చేయగలుగుతాం. 95 తర్వాత అంటే 100కి దగ్గరగా ఉండే వాటిని మనం ఎలా చేయాలో ఇప్పుడు ఒక సింపుల్ ట్రిక్ ద్వారా మనం తెలుసుకుందాం. 100కి దగ్గర అంటే 99, 98, 97 ఇట్లా వరుసగా చూసుకుంటే దానికి దగ్గరగా ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దానికి స్క్వేర్స్ ఎలా చేయాలనేది. మామూలుగా ట్రిక్ లేకుండా అనుకో 99 స్క్వేర్ అంటే అది చాలా ఆల్మోస్ట్ కష్టమైపోతుంది. ఇప్పుడు ట్రిక్ ద్వారా చెప్తాను, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం. 100 ఇప్పుడు 99 ఉంది కదా, 99 అనేటటువంటిది 100కి ఎంత డిఫరెన్స్లో ఉంది? 1. ఓకే, ఒక్క అంకె మాత్రమే డిఫరెన్స్ ఉంది కదా. ఇప్పుడు 1 స్క్వేర్ ఎంత అండి? డిఫరెన్స్ ఉన్నదాన్ని స్క్వేర్ చేయాలి. ఓకే, 1 స్క్వేర్ ఎంత? 1. ఓకే, 0 1. ఇప్పుడు అంటే ఇక్కడ 0 అయితే మనం ఇక్కడ ఫస్ట్ 0 ఎందుకు పెట్టారండి? 1 అయితే మీరు 1 రాయాలి కదా అని అంటారేమో. ఎప్పుడైతే మనకి ఆన్సర్లో సింగిల్ డిజిట్ వచ్చిందనుకో మనం కంపల్సరీ 0 పెట్టుకోవాలి. లేదు మనకి 24 కానీ లేకపోతే 36 కానీ వాటెవర్ ఇట్ ఈస్,
ఇట్లా టూ డిజిట్స్ వచ్చినాయి అనుకో, అప్పుడు మనం జీరో పెట్టాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఎప్పుడైతే మనకి సింగిల్ డిజిట్ వస్తుందో అప్పుడే మనం ముందు జీరో మనమే యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. 99 ఉంది ఇక్కడ, ఈ 10 డిఫరెన్స్ ఎంత అని అంటే 1 డిఫరెన్స్ కదా. ఎంత అయితే డిఫరెన్స్ అమౌంట్ వచ్చిందో దాన్ని మనం ఇచ్చిన వాల్యూల నుంచి తీసేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇంకొకసారి చెప్తున్నాను. 100 ఉంది కదా, 100కి 99కి డిఫరెన్స్ ఎంత అంటే 1. ఆ 1 అనేటటువంటి దాన్ని ఇచ్చిన దాంట్లో నుంచి తీసేయాలి. సో 99 - 1 అంటే ఎంత వస్తుందండి? 98 వస్తుంది. ఓకే, ఇక్కడ 98 అన్నమాట. దీని ఆన్సర్ ఎంత అంటే 9801. ఓకే, 99 స్క్వేర్ ఎంత అంటే ఇది వస్తుంది. ఇప్పుడు ఇది ఒక్కటి చెప్తే మీకు ఆల్మోస్ట్ ఒక ఐడియా వస్తుంది. చూడండి, 98 ఉంది. 98 అనేటటువంటిది 100కి ఎంత డిఫరెన్స్లో ఉంది? జస్ట్ 2. ఓకేనా, డిఫరెన్స్ అమౌంట్ తోటి పని ఉంటుందండి. మనం దీన్ని ఇప్పటివరకే దీనితో మనకు అవసరం ఉంది. డిఫరెన్స్ అమౌంట్ 2 కదా, 2కి స్క్వేర్ ఎంత అండి? 4. చెప్పాను కదండి, ఇక్కడ చెప్పినట్లుగానే సింగిల్ డిజిట్ వచ్చింది కాబట్టి మనం జీరో ఉంచుకోవాలి కంపల్సరీ. ఓకేనా, ఇప్పుడు 98 ఉంది, దీని డిఫరెన్స్ అమౌంట్ 2. సో 98లో నుంచి మనం 2 తీసేయాలి, అప్పుడు ఎంత వస్తుంది? 96 వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ ఈ 96నే ఇక్కడ యాడ్ చేయాలి. ఓకేనా, మనం క్యాజువల్గా చేసుకోవాలంటే 98కి స్క్వేర్ చేయాలంటే అది ఆల్మోస్ట్ చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి ఈ ట్రిక్ ద్వారా మనం సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 97 ఉంది కదా, సేమ్ ట్రిక్తోని 97ని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? సేమ్ అండి, అంటే 97 ఉండి 97కి 100కి డిఫరెన్స్ ఏమంటారు అంటే జస్ట్ 3. మనం 3 స్క్వేర్ వేయాలి. ఇక్కడ కూడా అలాగే చేసాం కదండి, 3 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 09. అలాగే 97లో నుంచి డిఫరెన్స్ అమౌంట్ తీసేయాలి. 97లో నుంచి 3 తీసేస్తే ఎంత అండి? 94. దీని ఆన్సర్ ఏంటంటే 97 స్క్వేర్ ఎంత అంటే 9409. ఓకే, అలాగే 96 కూడా అంతే. ఇక్కడ 4 డిఫరెన్స్ అమౌంట్ ఏంటంటే 4. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను చెప్పాను కదండి అంతకుముందు సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు జీరో యాడ్ చేసుకోవాలని, ఇక్కడ జీరో రాదు. ఎందుకంటే 4 స్క్వేర్ ఎంత? 16 వస్తుంది. 16. సో ఈ 16 అనేటటువంటిది 2 డిజిట్స్, 2 డిజిట్స్ వచ్చినాయి కాబట్టి మనకి ఇక్కడ మనం జీరో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 16 వస్తుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ అన్నిటికీ ఏమో జీరో వచ్చింది. బికాజ్ ఎందుకంటే ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి మనం జీరో యాడ్ చేస్తాం. ఇక్కడ మాత్రం అలా కాదండి, 2 డిజిట్స్ వచ్చినాయి కాబట్టి మనం మళ్ళీ జీరో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జీరో ప్లేస్లో 1 వచ్చింది అనమాట. ఇప్పుడు చూడండి, 96కి 100కి ఎంత డిఫరెన్స్ అన్నాను? 4. సో 96లో నుంచి మనం 4 తీసేయాలి. 96 - 4 అంటే 92 వస్తుంది. ఓకే, చూసారు కదండి, ఇలా మనకి సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు ఇలా చేయాలి. ఓకే, అంటే మనం క్యాలిక్యులేట్ చేసింది సింగిల్ వాల్యూ వచ్చేంత వరకు ఇలా చేయాలండి. ఇది ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు 100 వరకు చెప్పాలంటే 100 కాదండి, ఇంకెంత పెద్ద అమౌంట్ వచ్చినా కూడా మీరు ఇలాగే చేయొచ్చు. సింగిల్ డిజిట్ వస్తే మనం జీరో యాడ్ చేసుకోవాలి, లేదు 2 డిజిట్స్ వచ్చిందంటే మనం తీసేయాల్సింది కానీ యాడ్ చేయాల్సింది కానీ ఏమి ఉండదు. ఎంత అమౌంట్ అయితే వస్తుందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుండి అయితే మీరు చేయగలుగుతారు కదా. జస్ట్ ఇప్పుడు 99 చూద్దామండి, అది చెప్పి క్లోజ్ చేద్దాం. ఇప్పుడు 99 ఉంది, సారీ 91 ఉంది, 91. ఇప్పుడు 91 ఉన్న తర్వాత 91కి 100కి డిఫరెన్స్ ఎంత అండి? 9 వస్తుంది. ఓకే, 9 స్క్వేర్ ఎంత? మనకు ఆల్రెడీ తెలుసు, నేను ఫస్ట్లో చెప్పాను కదండి, 1 - 9 మనకి స్క్వేర్స్ అని వచ్చి ఉంటేనే ట్రిక్స్ అని మనం చేయగలుగుతాం. ఇప్పుడు 91 ఉంది, ఈ 91కి 100కి డిఫరెన్స్ అమౌంట్ ఎంత అంటే 9. 9 స్క్వేర్ ఎంత అండి? డిఫరెన్స్ అమౌంట్నే స్క్వేర్ లేదు, 81. తెలుసు ఉండాలండి, ఇది 9 స్క్వేర్ అనేటటువంటిది మనకు తెలుసుంటేనే చేయగలుగుతాం. 91 స్క్వేర్ ఏంటంటే 81 వస్తుంది. ఓకే, ఇప్పుడు 9 ఉంది కదా, 91లో నుంచి మనం 9 తీసేయాలి. 91లో నుంచి 9 తీసేస్తే ఎంత? 91కి 8 వస్తుంది. ఓకేనా, ఇదే విధంగా చేయాలన్నమాట. ఇగో ఇంకోసారి చూడండి, 91 ఉంది ఇక్కడ, 91లో నుంచి డిఫరెన్స్ అమౌంట్ 9 కాబట్టి 9 తీసేసాం, తీసేస్తే 82 వస్తుంది. ఓకే, ఈ 81 అనేటటువంటిది ఏంటంటే ఇది 9 స్క్వేర్ అండి. ఇది 81 అనేటటువంటిది 9 స్క్వేర్. ఇదేంటంటే 91 - 9, ఇది ఈ అమౌంట్ ఇది 3. ఓకే, 91 స్క్వేర్ అంటే ఇది వస్తుంది అండి, గుర్తుంచుకోండి. ఇప్పుడు మీకు అందరికీ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, గుర్తుంచుకోండి. 100కి దగ్గర ఉండే అమౌంట్స్కి మనం స్క్వేర్స్ ఎలా చేయాలి, అది కూడా 100కి దగ్గర అంటే ఏముంటుందండి? 99 - 91 అంతే ఇంకా. ఇప్పుడు 0 వస్తే లాస్ట్లో ఎలా చేయాలి తెలుసుకున్నాం కదండి, మళ్ళీ 5 వస్తే ఎలా చేయాలి, 1 ముందు వస్తే ఎలా చేయాలి అన్నీ తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు లాస్ట్
యాక్షన్. ఇప్పటివరకు మనం ఇప్పటివరకు అయితే స్క్వేర్స్ ఎలా చేయాలని తెలుసుకున్నాం కదా. ఫస్ట్లో చెప్పాను గుర్తుంది కదండి, ఇవి ఎగ్జామ్స్లో ఆడేయడం జరుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని. అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా అడుగుతారు అనేటటువంటిది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి స్క్వేర్స్ అనేటటువంటి అన్ని తెలుసున్నట్లయితే ఇప్పుడు మనం చేయగలుగుతాం అన్నమాట. అందులో చాలా రకాలుగా అడుగుతారండి. ఇప్పుడు వెన్ చిత్రాల్లో ఇచ్చి అడగడం జరుగుతుంది, లేకపోతే మిస్సింగ్ నెంబర్స్ లాగా అడగడం జరుగుతుంది. ఇప్పుడు మిస్సింగ్ నెంబర్స్లు ఎలా చేస్తారో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 2 ఉంది, సారీ ఇక్కడ 1 ఉంది అనుకోండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది, 9, 16, వాట్ నెక్స్ట్. ఓకే, ఇది ఎగ్జాంపుల్ అనుకోండి. ఇది ఎగ్జాంపుల్, ఇక్కడ 1, 4, 9, 16 తర్వాత ఏంటి అని ఇప్పుడు మనకు తెలియాలి కదండి. ఇది ఈ 1 అనేటటువంటిది ఏంటి, 1 స్క్వేర్, 4 అనేటటువంటిది 2 స్క్వేర్, 3 ఇది 3 స్క్వేర్, ఇదేమో 4 స్క్వేర్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 1, 1, 1, 1 డిఫరెన్స్, మొత్తం 1 ఉంది కదా. ఇప్పుడు 4 తర్వాత ఏం రావాలండి, 5 రావాలి. 5 స్క్వేర్ ఎంత, 25. సో 25 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇలా ఉంది. ఇప్పుడు వెన్ డయాగ్రామ్స్ అన్న కదా, వాటిలో చూద్దాం. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇక్కడ కూడా సేమ్ అలా 1, ఇక్కడ 1, 4, 9 ఇక్కడ సేమ్ అండి. ఇది మనకు తెలిసింది అనుకోండి, ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు బేసిక్స్. ఎగ్జామ్లో మాత్రం ఇంత ఈజీగా మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇంత ఈజీగా అయితే రాదు. అర్థం కావడానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది, 4, 9 ఉంది, వాట్ నెక్స్ట్ అని చెప్పి వెన్ డయాగ్రామ్లో ఇట్లా అడిగాను, ఇక్కడ ఏమొస్తుంది అని. ఇది 1 స్క్వేర్ అని తెలియాలి, ఇది 2 స్క్వేర్, ఇది 3 స్క్వేర్. సో నెక్స్ట్ ఏమొస్తుంది, 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే ఎంత, 16 వస్తుంది. ఓకేనా, ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఎగ్జామ్స్లో అడిగేటివన్నీ ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది, తర్వాత 9 ఇచ్చి, తర్వాత 16 ఇచ్చి, తర్వాత ఏంటి అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఇది మీరు ఎలా చెప్తారు, ఈ రెండుకి డిఫరెన్స్ అనుకో, 8 ఉంటుంది. ఈ రెండు డిఫరెన్స్ అంటే ఇది చాలా ఉంటుంది ఇంకా, అందువల్ల మనకు తెలియదు కదా ఏమొస్తుందో. సో మనకి ఐడెంటిఫై అవ్వాలి, ఇదేమో 1 స్క్వేర్, ఇదేమో 3 స్క్వేర్, ఇదేమో సారీ ఇక్కడ 25 ఉంది, ఇదేమో 5 స్క్వేర్, ఇదేమో 5 స్క్వేర్ అనుకోండి. ఇప్పుడు 1 ఉంది, 1 తర్వాత 3 ఇచ్చింది అంటే మధ్యలో 2 మిస్ అయిపోయింది. ఓకే, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 మిస్ అయింది. సో ఇక్కడ ఏముండాలి, ఇక్కడ 6 రాయొద్దండి, ఇక్కడ 7 వస్తుంది. ఓకే, ఇక్కడ 7 స్క్వేర్ ఎంత, 49. ఇక్కడ మనం 36 పెట్టాం అనుకోండి, ఇట్ విల్ బి రాంగ్, ఇది ఆన్సర్ రాదండి. ఇప్పుడు 1, 3, 5, 7 ఇది మనకు తెలియాలండి. ఇక్కడ చూసినంటేనే 9 అనేటటువంటిది ఏంటంటే 3 స్క్వేర్, ఇది చూసినంటే చెప్పేయాలి. ఇక్కడ 25 ఏంటిదంటే ఇది 5 స్క్వేర్. ఇలా చూసినంటేనే ఐడెంటిఫై చేయగలిగితే ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే స్క్వైర్స్ వరకు అయితే యూ కెన్ గెట్ 100% మార్క్స్ ఖచ్చితంగా మీకు వస్తాయి. ఓకే అండి, ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఎగ్జామ్స్ మాత్రం ఇంక ఈజీగా రావు. మీరు ప్రీవియస్ ఇంకా మీరు బాగా క్వాలిఫై అవ్వాలా, ఖచ్చితంగా జాబ్ కొట్టాలని మీకు కనుక ఉన్నట్లయితే ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లు చూసుకొని ప్రిపేర్ అయితే అన్నిటికీ బాగుంటుంది. ఓకే, థ్యాంక్స్ అండి. ఇప్పటివరకు చెప్పింది మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఈ వీడియో ఎలా ఉన్నాయో, ఏమైనా మిస్టేక్స్ ఉంటే డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.